పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కు రెడీ అయింది. 17న పట్నాలో సాయంత్రం 6:03 ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. బీహార్, యూపీ, నార్త్ ఆడియన్స్ కు బూస్ట్ ఇచ్చేలా భారీ ఈవెంట్ కు ప్లాన్ చేశారు. తక్కువ టైం ఉన్నప్పటికీ తమన్ తనకు అప్పగించిన బ్యాక్గ్రౌండ్ పార్ట్ ను పూర్తి చేశాడు. అజనీ, శ్యామ్, సిఎస్ క్లైమాక్స్ బీజిఎం పనుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రష్మిక కూడా డబ్బింగ్ కంప్లీట్ చేసేసింది. ట్రైలర్ తర్వాత 24 మూవీలోని ఐటెం సాంగ్ లిరికల్ వర్షన్ రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఎస్, పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కు రెడీ అయింది. 17న పట్నాలో సాయంత్రం 6:03 ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ప్రధాన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప 2 సుమారు 3 ఏళ్ల కిందట పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోంది. సేమ్ రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. రెహాన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకి సంబంధించి మూవీ యూనిట్ కూడా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది మూవీ టీమ్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్స్. అయితే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు కూడా ప్రచార పనులు కూడా హోరెత్తుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ దీనికి తగ్గట్టుగా, అంటే సినిమాకి అంచనాలకు తగ్గట్టుగా, దానికి బడ్జెట్ కు తగ్గట్టుగానే భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదల చేయలేదు. బీహార్ లోని పాట్నాలో భారీ వేదికను నిర్మించి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ నెల 17న ఆదివారం సాయంత్రం 6:30 ట్రైలర్ విడుదల చేయనున్నారు రెహానా. అయితే ట్రైలర్ విడుదల చేసేందుకు పుష్ప 2 టీమ్ బీహార్ నేర్చుకోవడం మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా సౌత్ ఇండియాలోనే మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం, అదే విధంగా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించాలి కాబట్టి అక్కడ కూడా ప్రమోషన్స్ బాగా జరగాలి. అందుకే బీహార్ నేర్చుకున్నారు. బీహార్ లోనే ఎందుకు అన్నట్టయితే పుష్ప పార్ట్ 1 2021లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి నార్త్ లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీహార్ లో పుష్ప సినిమాకి అయితే బ్రహ్మరథం పట్టారు రెహానా. పుష్పరాజ్ అనే ఊర మాస్ క్యారెక్టర్ ని బీహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో పుష్పను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్ వీడియోలు కూడా చేశారు. ఇటీవల పుష్ప 2 టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వగానే దానిపైన కూడా బీహార్ స్టేట్ యూత్ అంతా రీల్స్ చేసింది. బీహార్ సరిహద్దు రాష్ట్రం యూపీలో కూడా పుష్పకు మంచి క్రేజ్ ఉంది. 2022 యూపీ ఎలక్షన్ సందర్భంగా పుష్పలోని శ్రీవల్లి సాంగ్ కు బాగా వినిపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2022 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి ట్యూన్ ను కాపీ చేసి తూహై గజాబ్ యూపీ తేరీ కసం యూపీ అంటూ కూడా లిరిక్స్ మార్చి పాటను ఆ ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బీహార్ యూపీలో పుష్పకి క్రేజ్ ఊహించని రేంజ్ లో ఉంది రెహానా. ఇదే క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసిన పుష్ప 2 టీమ్ బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా డెఫినెట్ గా ఇది ఒక పెద్ద సెన్సేషన్ అండ్ మైలేజ్ కోసం అని భారీ ఓపెనింగ్స్ ను కూడా తెచ్చుకోవచ్చని అంచనా వేస్తుంది మూవీ టీమ్. ఇక ట్రైలర్ లాంచ్ తో ఆ అంచనాల్ని మరింత పెంచాలని మూవీ టీమ్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఒకవైపు షూటింగ్, మరొక వైపు ఎడిటింగ్, డబ్బింగ్ పనుల్లో పుష్ప టీమ్ కూడా ఆగా మేఘాల మీద పనిచేస్తుంది. అయితే ఇవాళ కొద్దిసేపటి కిందటే ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ రష్మిక మదన్న తన పాత్రకి డబ్బింగ్ చెప్పేసినట్టుగా ఒక పోస్ట్ చేసింది. తన రివ్యూ కూడా, సినిమాకి సంబంధించి ఒక రివ్యూ కూడా అదిరిపోయింది. పుష్ప 2 కి నేను డబ్బింగ్ చెప్పేశానంటూ చేసిన పోస్ట్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప 2 కోసం కూడా ఇక సంగీత మ్యూజిక్ విషయానికి వస్తే కూడా గత కొన్ని రోజులు ఒక రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి, దేవిశ్రీ ప్రసాద్ అవుట్, తమన్ ఇన్ అంటూ కూడా. అయితే పుష్ప 2 కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను పాటల వరకే పరిమితం చేశారు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్, అజనీష్, శ్యామ్, సిఎస్ వంటి వారిని రంగంలో ఇచ్చినట్టుగా కూడా టాక్ ఉంది. ఈ ముగ్గురు కలిసి పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ పనులు చూసుకుంటున్నారంటూ కూడా తెలుస్తుంది. ఎట్టకేటలకు ఈ అంశంపై ఇవాళ బాలకృష్ణకి సంబంధించిన ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా స్పందించాడు. పుష్ప టూ లో తాను కూడా భాగమయ్యనని ప్రకటించిన ఈ సంగీత దర్శకుడు సినిమా మొత్తం తన చేతిలోకి తీసుకోలేదని, ఒక పార్ట్ వరకు మాత్రమే తీసుకున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే పుష్ప టూ లో నేను మాత్రం ఒక పార్ట్ మట్టుకే పరిమితమయ్యాను, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద సినిమా అది, చాలా బిజినెస్ చేసే సినిమా, కొన్నింటిని మనం ఛాలెంజ్ గా తీసుకోవచ్చు కానీ అదే సమయంలో కొన్ని విషయాలు మనం భయపడాలి, మొత్తానికి 15 రోజుల్లో మొత్తం సినిమాను కంప్లీట్ చేయలేం, ఇలా తక్కువ టైంలో పుష్ప టూ సినిమా రేరికాను నేను పూర్తి చేయలేని భయంతో వెనక్కి తగ్గానని తమన్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ముగ్గురుతో కలిసి, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ ముగ్గురు పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే తమన్ చేసినటువంటి వాక్యంలో కూడా తను చేసినటువంటి వర్క్ కు దర్శకుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడని కూడా చెప్పుకొచ్చాడు. అలాగే తమన్ ఈ సినిమా చూశాను, చాలా గొప్ప సినిమా, కాకపోతే నేను కొంత మట్టుకే ఈ దీంట్లో పార్ట్ అయ్యానంటూ కూడా తన వాక్యం చేయడం జరిగింది. ఏది ఏమైనా పుష్ప సినిమా టూ రీరికార్డింగ్ నడుస్తుంది, తమన్ తో పాటు మరికొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మరో ఇద్దరు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా మొత్తం సాంగ్స్ అన్ని దేవిశ్రీ ప్రసాద్ చూసుకుంటున్నాడు. కొన్ని థీమ్స్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించినటువంటి కొన్ని థీమ్స్ మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇక మూవీ విషయానికి వస్తే రెహానా, సినిమాకి సంబంధించిన వర్క్స్ గానీ అప్డేట్స్ గానీ ఎంత వీలైనంత త్వరగా. వినోద్, అంటే పట్నాలో జరగబోయే భారీ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అంటే, ఒక తెలుగు సినిమాని అక్కడ ట్రైలర్ రిలీజ్, అలాగే నార్త్ ఆడియన్స్ కి దగ్గరవ్వడం కోసమే అనుకోవచ్చా, ఎలా ఉండబోతుంది ఈవెంట్? ఎస్, డెఫినెట్ గా సౌత్ లో పుష్పకు వచ్చిన క్రేజ్ మామూలు కాదు, పాన్ ఇండియా లెవెల్ లో కూడా పుష్ప పార్ట్ వన్ కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎంత బీభత్సం సృష్టించిందనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు నార్త్ లో బీహార్ ను అంటే పాట్నాను ఎంచుకోవడానికి కారణం, ముఖ్య కారణం అక్కడ కూడా అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కువ అయిపోయింది. మరీ ముఖ్యంగా బిజినెస్ పరంగా చూస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి ఈ ఈవెంట్ ఇక్కడే భారీగా ప్లాన్ చేయాలి. సో డెఫినెట్ గా సినిమాకి కూడా మైలేజ్ ఉంటుందని కూడా ప్లాన్ చేశారు. ఎందుకంటే 2021లో పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు కూడా బీహార్ లో పుష్ప సినిమాకి అయితే అక్కడ ఉన్నటువంటి జనం అవ్వచ్చు, సగటు సినిమా ప్రేక్షకులు అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ, సో వీళ్ళంతా పుష్ప పార్ట్ వన్ కి బ్రహ్మరథం పట్టారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మూవీ మేకర్స్ పాట్నాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 10,000 మందికి పైగా ఈవెంట్ కి వస్తాన అంచనా ఉంది రెహానా. సో దాని తర్వాత బీహార్ తర్వాత పాట్నా తర్వాత మళ్ళీ హైదరాబాద్, బాంబే, మహారాష్ట్ర కొన్ని ప్లేసుల్లో కూడా చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుందో, డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కాబోతుంది, డిసెంబర్ 4 నుంచి ప్రీమియర్ షోలు, స్పెషల్ ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ 15వ తారీఖు నుంచి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే నవంబర్ 20వ తారీఖున ఐటెం సాంగ్ శ్రీలీలతో అల్లర్తుంటే ఏదైతే ఐటెం సాంగ్ అనేది కూడా లీక్ అయితే వచ్చాయో, డెఫినెట్ గా ఐటెం సాంగ్ కి సంబంధించినటువంటి ఒక లిరికల్ ప్రోమోను కూడా విడుదల చేసే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది రెహానా.